స్వాగతం. మాఘమాసం మాధవునికి ఇష్టమైన మాసం. ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన ప్రత్యేక రోజుల గురించి ఈరోజు తెలుసుకుందాం. వసంత పంచమి. ఈ మాసంలో శుక్లపక్ష పంచమిని వసంత పంచమి అంటారు. ఆ రోజును సరస్వతీదేవి జన్మదినంగా ప్రజలు జరుపుకుంటారు. దీనిని శ్రీ పంచమి అని కూడా అంటారు. ఈ రోజున పిల్లలకు అక్షరాభ్యాసము జరుపుట చాలా ఉత్తమం. అంతేగాక ఈ పంచమి రోజున కొంతమంది రతి మన్మధులను మల్లెపూలతో పూజిస్తారు. భీష్మ ఏకాదశి. మహాభారతం ప్రకారం అంపశయ్య మీదున్న భీష్ముడు పాండవులకు విష్ణు సహస్రనామాన్ని బోధించిన రోజే ఈ భీష్మ ఏకాదశి. రథ సప్తమి. మకర సంక్రమణం రోజున సూర్యుడు ఉత్తరం వైపుకు తిరుగుతాడు. ఆ ఉత్తరపు నడక ఈ రోజు నుంచి సరి అయిన దిశలో సాగుతుంది. సూర్యుడి రథసారథి అయిన అరుణుడు రథాన్ని ఈ రోజు నుండి ఈశాన్య దిక్కుగా పోనిస్తాడు. అయితే ఈ ఒక్కరోజే కాకుండా ఈ మాసంలో వచ్చే అన్ని ఆదివారాలలోనూ సూర్యుడికి విశేష ఆరాధన జరుగుతుంది. భీష్మాష్టమి. భీష్మ పితామహుడు తనను పాండవ మధ్యముడైన అర్జునుడు పడగొట్టినప్పటి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం రాకకై ఎదురు చూస్తూ అంపశయ్య మీద ఉండి పాండవులకు అనేక ధర్మాలను బోధించి చివరకు తన తుది శ్వాసను విడిచిన మహత్తర రోజు ఈ భీష్మాష్టమి. మహాశివరాత్రి. మాఘ బహుళ చతుర్దశిని ఆ పరమేశ్వరుని జన్మదినంగా జరుపుకుంటారు. ఈ రోజున శివుడు లింగరూపంలో బ్రహ్మ విష్ణువునకు దర్శనమిచ్చాడని ప్రతీతి. లింగోద్భవం జరిగిన మాఘ చతుర్దశిని మహాశివరాత్రిగా జరుపుకుంటున్నాం. ఇవి మాత్రమే కాక మాఘమాసంలో మరికొన్ని ప్రత్యేకతలున్నాయి. ఈ నెలలో వచ్చే శుక్లపక్ష చవితిని తిల చతుర్థి అంటారు. దీనినే కుంద చతుర్థి అని కూడా అంటారు. ఆ రోజున నువ్వులను తినడం ఆనవాయితీ. నువ్వులతో లడ్డు చేసి పంచిపెడతారు. ఆ రోజున డుంఢిరాజైన వినాయకుడిని ఉద్దేశించి నక్తవ్రతము పూజ చేస్తారు. విఘ్నేశ్వరుణ్ణి ఈ విధంగా పూజించిన వారు దేవతల చేత సైతం పూజలందుకుంటారని కాశీఖండంలో తెలియజేయబడి ఉంది. అంతేగాక ఈ మాసాన్ని కుంభమాసం అని కూడా అంటారు. కొంతమంది ఈ మాసం మొత్తం ముల్లంగి దుంపను తినరు. ఈ మాసంలో నువ్వులను పంచదారను కలిపి తినడం మంచిది. నువ్వులను దానమివ్వడం వలన కూడా మంచి జరుగుతుంది. రాగి పాత్రలో గోధుమ రంగులో ఉన్న నువ్వులను పాత్రతో సహా దానమిస్తే సర్వకార్యాలలో శుభం జరుగుతుందని మన పెద్దల నమ్మకం. సర్వే జనాః సుఖినో భవంతు. మరిన్ని ఆధ్యాత్మిక పరమైన వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ను మిస్ కాకూడదనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి.